ఇలా సంస్కారం ఎంత గొప్ప ఉంటుందో. నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కావచ్చుగాక, కానీ నా దేశాన్ని, నా దేశ ప్రజల్ని శుభ్రంగా ఉంచుతున్న వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బందని, మున్సిపాలిటీ సిబ్బందని, కరోనా కష్టకాలంలో అందరికంటే ప్రాణాలకు తెగించి మనిషిని కాపాడినోడు హాస్పిటల్లో పనిచేసేటువంటి స్వీపర్ అని, శానిటేషన్ వర్కర్ అని చెప్పి వాళ్ళని కాళ్ళని కడిగినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. అక్కడ నరేంద్ర మోడీ గారేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి, దవాఖానలో కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న సిబ్బందికి కాళ్ళు కడిగి వాళ్ళని గౌరవించుకుంటే కేసీఆర్ ఏం చేసింది తెలుసా మీకు? ఇక్కడ ఉన్న మన కేసీఆర్ మాత్రం మున్సిపల్ కార్మికులు మేము మురికిలో పనిచేస్తున్నామని చెప్పి మా జీతభత్యాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే 1700 మంది మున్సిపల్ కార్మికుల్ని ఒకటే కలంపోటుతో డిస్మిస్ చేసి ఉద్యోగాలను తీసేసినటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్ది గుర్తుపెట్టుకోండి. అంటే నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా ఏందో మనకు అర్థం కావాలి. అందుకనే అలాంటి అహంకారికేమో అబ్బోయిన పరిపాలన భరించలేమని చెప్పి ఐదేళ్లకే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అని చెప్పి అహంకారం అది ఇచ్చిండ్రు. ఐదేళ్లకే నాకు తెలిసి వద్దు కేసీఆర్ అని చెప్పి ఆనాడే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపడని చెప్పి రేపు నువ్వు ఇంటికి పోడు ఖాయమని చెప్పి సంకేతం ఇచ్చినప్పటికీ కూడా బుద్ధి రాక మార్చుకోక 2023 దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ ప్రభుత్వానికి.